చిత్రపురి రాజ్యంలో నయమలందరికీ స్వాగతం సుస్వాగతం మన దగ్గుపాటి రాణా అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మల్టీ స్టార్ గా చేస్తున్నటువంటి కొత్త సినిమా అదేనండి మీ అందరికీ తెలిసిందే మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అయ్యప్పను కోచ్ సినిమా ఏంటి ఆ సినిమా షూటింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది అందుకు సంబంధించిన పవన్ కళ్యాణ్ గారి లుక్ ని పోలీస్ గెటప్ లో ఉన్న భీమ్లా నాయక్ అనే గెటప్ ని ఏంటి ఒక చిన్న ఇంట్రోగా వదిలారు అసలుకి కళ్యాణ్ బాబు గారు ఆ పోలీస్ డ్రెస్ లో నడుచుకుంటా వస్తుంటే అబ్బో అప్పుడు గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ ఈ సినిమానే చూసుకోవాలి మనం ఏంటి ఎంతైనా ఆ పోలీస్ డ్రెస్ ఒక నిజాయితీ పరుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి సెట్ అయినట్టు ఇంకెవరికి సెట్ అవదేమో అసలు ఈ విషయంలో తగ్గేదేలే అతిశయోక్తి కూడా లేదు అసలుకి నిజంగానే అద్భుతంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అసలుకి భీమ్లా నాయక్ అనే పేరు కూడా చక్కగా ఉంది మన రాణాబాబు బాహుబలి తర్వాత యాక్టింగ్లో ఎంత షైన్ అయిపోయాడో అసలుకి ఎక్స్ప్రెషన్స్ పలికించడం ఒక లుక్ పెట్టాడంటే ఆ లుక్ ఆ పాత్రకి న్యాయం చేస్తున్నాడు అంతకుముందు ఏదో సినిమాలో అదే మహానాయకుడు అనే సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్ వేసినట్టున్నాడు క్రిష్ డైరెక్షన్లో వచ్చింది అందులో కూడా అచ్చిగుద్దినట్టు చంద్రబాబు దిగిపోయాడు బల్లాల దేవపేత్ర అయితే అసలు నవ్వుతో నా భవిష్యత్తు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆపోజిట్గా ఇగో ఉండే ఒక పొలిటీషియన్ లాగా ఎంత అద్భుతంగా నటించబోతున్నాడో లుక్ అయితే అద్దరిపోయింది ఇద్దరు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయిపోయిందనమాట త్రివిక్రమ్ గారి డైలాగ్ లిసలకి ఈ సినిమాకి మరో ప్లస్ పాయింట్ సీతార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఈ సినిమా విడుదలవుతుంది ఇక విడుదల డేట్ కూడా వచ్చింది తెలుసా ఏంటి రేపు వచ్చే సంక్రాంతికి 2022 సంక్రాంతికి థియేటర్లలో బొమ్మ బద్దలైపోతుందనమాట మల్టీ స్టార్ సినిమాలంటే ఈ మధ్య ఎక్కువగా చేయడానికి అందరూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనమాట గతంలో పవన్ కళ్యాణ్ గారు వెంకటేష్ గారితో కలిసి గోపాల అనే సినిమా చేశారు ఇప్పుడేమో మన బల్లాల్ దేవ్తో కలిసి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా చేస్తుందనమాట ఈ సినిమాకి ఇంకా ఇది అనే ఒక టైటిల్ పెట్టలేదు కాబట్టి ఇప్పటివరకు నేను టైటిల్ చెప్పలేదు ఒకవేళ మీరేమనుకుంటున్నారో టైటిల్ ఏంటి ఈ టీజర్ గురించి వీళ్ళ కాంబినేషన్ గురించి మీ అభిప్రాయం ఏంటో తెలిస్తే ఒకసారి కింద కామెంట్ చేయండి చదివేసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన ఉన్న గంటని రాజుగారు సారీ.